ఈరోజు మనము హెల్తీగా మరియు స్పెషల్గా మన నేషనల్ ఫ్లాగ్ కలర్లో ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందామండి ఇది కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది సారీ కానీ షార్ట్స్లో ఎప్పుడూ అప్లోడ్ చేశాను హలో వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి అండ్ ప్రియాంష్ వ్లాగ్స్ నా పేరు స్వాతి నా బేబీ పేరు ప్రియాంష్ ముందుగా మనము క్యారెట్ కట్ చేసుకుందామండి ఇది మనకు ఆరెంజ్ కలర్ కోసం అండి ఈ పైన అంతా పీల్ ఆఫ్ చేశాను ఎందుకంటే అందులో కొంచెం ఏమైనా మట్టి లాంటిది ఉంటుంది అందుకే ఎప్పుడైనా మనం క్యారెట్ యూజ్ చేసే ముందు పైన మొత్తం స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేయాలి ఈ స్టీమర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను అమెజాన్లో తీసుకున్నానని ఈ క్యారెట్ను పీసెస్గా చేసేసి స్టీమర్లో స్టీమ్ చేయాలి ఆ తర్వాత స్టీమ్ అయినటువంటి క్యారెట్ని ఇలా మిక్సర్ జార్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము గ్రీన్ కలర్ కోసమని తోటకూర ఆకులని ఇలా కట్ చేసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను ఈరోజు నేను తోటకూర కర్రీ వండానండి అందులోకి వెళ్ళి కొన్ని ఆకులను తీసుకొని ఇలా ప్యాన్ మీద పెట్టేసి అందులో కొన్ని వాటర్ పోసేసి కొద్దిసేపు ఉడికించాను ఇందులో కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది వెళ్ళే వరకు ఉడికించాను ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఈ తోటకూరను ప్యూరీ చాలా ఫైన్ ప్యూరీ అయ్యేదాకా మిక్స్ చేశాను చూడండి ఇలా టూ బౌల్స్లోకి కలర్లను తీసుకున్నాను అంటే కలర్ వచ్చేలాగా ఇందులో మనం ఇడ్లీ బ్యాటర్ను యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ రెడీ అయిపోయింది ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ వైట్ కలర్లో ఉంటుంది కదా ఇక దీన్ని ప్యాన్లోకి తీసుకుందాము ఇడ్లీ ప్యాన్లోకి ఇప్పుడు నేను బ్యాటర్ని ట్రై కలర్స్లో వేస్తున్నానండి ఫస్ట్ ఆరెంజ్ వేశాను ఆరెంజ్ని కొంచెం పక్కకు జరిపేసాను లేదా మీరు మిడిల్లో ఫస్ట్ వైట్ వేసుకున్న తర్వాత ఇటు ఆరెంజ్ అటు పక్కకి గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా ట్రై కలర్స్లో కొంచెం షేప్ వచ్చేలా వేసేసుకోవాలి ఇలానే నేను అన్నింట్లో వేసాను ఈ ట్రై కలర్స్లో ఇది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి బేబీలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా కలర్ఫుల్ ఫుడ్ని చాలా ఇష్టపడతారండి ఇది లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ ఇది కూడా నేను త్రీ కలర్స్లో ఉండేలా వేరే ప్యాన్స్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనకు స్టీమ్ అయిపోయిందండి ఇడ్లీ నేను ఒక స్పూన్ని అందులో గుచ్చి చూశాను ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కుక్ అయిపోయినట్టు ఇక ఈ ఇడ్లీలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ గాయస్